కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎక్సైజ్ అధికారులు ఆల్పాజోలం మత్తు పదార్థాన్ని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 లక్షలు విలువ చేసే మత్తు పదార్థంతో పాటు కారును అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితులను తరలించినట్లు మధ్య నిషేధ వలయాధికారి యాదగిరి రెడ్డి వెల్లడించారు. తిరుపతిపల్లి శంకర్ చిన్న శంకరంపేట నుండి ఒక వ్యక్తి అక్రమంగా కల్లు కలిపే మత్తు పదార్థం ఆల్పాజోలం కానీ డైజోఫామ్ కానీ వస్తున్నది అని మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం అందుకొని మేము మా పై అధికారుల ఆదేశాల మేరకు పై అధికారులకు పర్మిషన్ తీసుకొని అయితే ఎక్కడికి వెళ్ళి వస్తుందో అక్కడ మేము రూట్ వాచ్ చేయడం జరిగింది. మాతో పాటు డిటిఎఫ్ కామారెడ్డి సిఐ గారు విజయ్ కుమార్ గారు మేము మా సిబ్బంది కలిసి అక్కడ రూట్ వాచ్ చేయడం జరిగింది. రూట్ వాచ్ చేసిన సందర్భంలో ఒక కారు రావడం జరిగింది. దాన్ని పట్టుకొని చెక్ చేస్తే సోదా చేస్తే అందులో మనకు ఒకటి ఇది ప్లాస్టిక్ బ్యాగ్ దొరికిందనమాట. దాని వీళ్ళు తూకం ఎంత ఉంటుంది అని అంటే 1150 గ్రాములు, 1 కిలో 150 గ్రాములు ఉన్నది. అది ఆల్పాజోలం అంటారు దీన్ని. ఈ పౌడర్ని ఆల్పాజోలం అంటారు. దీన్ని కళ్ళులో యూజ్ చేస్తారనమాట, ఉపయోగిస్తారు, కళ్ళు ఉపయోగిస్తారు. దాన్ని పట్టుకొని ఆయన విచారిస్తే ఆయన వేరే ప్రాంతాలకు వెళ్ళి గుర్జుల్లో ప్రాంతాలకు వెళ్ళి తీసుకొచ్చి నేను అమ్ముకుంటా తెచ్చిన ధర కన్నా ఎక్కువ రేటు అమ్ముకొని మేము జీవనోపాధి గురించి నడిపించుకుంటామంటే దాని ఎంత విలువ ఎంత ఉంటుంది అని అంటే 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది అని చెప్పిండనమాట. ఆ కారును సీజ్ చేసేసాము. దొరికిన ఆల్పాజోలం కూడా సీజ్ చేసేసేసి ఆయన దాంతోపాటు ఒక కారు 4 వీలర్ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. ఆయనను దాని మీద ఆయన మీద కేసు బుక్ చేసేసి రిమైండ్ పంపడం జరిగింది. ఎల్లారెడ్డి నుంచి నిజాంసాగర్ పోయే రూట్లో హసన్పల్లి అనే ఒక ఎక్స్ రోడ్ ఉంది, అక్కడ నేను రూట్ వాచ్ చేస్తే అక్కడ